Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం ముకుందాపురం మిమ్మల్ని అందరినీ ఈ పవిత్రమైన మంగళవార ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నది. పునీత అంతోని వారు దర్శనమిచ్చి కట్టపడి ఉన్న ఈ దేవాలయంలో ప్రతి వారం ప్రజలు దేవుని స్తుతించి ఆరాధించి వాక్కుని విని పొంది ఉన్న ఆశీర్వాదములు పొందుతున్న దీవెనలు ఎన్నెన్నో. ప్రత్యేక విధంగా ఈనాడు పునీత అంతోని వారికి అర్పింపబడిన ఈ దినములో ఇక్కడ వచ్చేసి ఉన్న మిమ్మల్ని అందరినీ, రానున్న అందరినీ కూడా దైవ సన్నిధిలో సమర్పించుకొని ఈ నిమిషం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుపోతున్న ప్రార్థనలో మీరందరూ కూడా భక్తితో పాల్గొనవలసినదిగా ప్రేమతో మనవి. మరియ తల్లి మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలని, స్తుతి ఆరాధన, పవిత్రమైన దివ్య పలి పూజ, వాక్కు పరిచర్య, స్వస్థత మరియు విడుదల ప్రార్థన, పర్సనల్ కౌన్సిలింగ్ అని ఈరోజు దేవుని వెదక్కి ఆయన స్వస్థతను, విడుదలను, ఓదార్పును, శక్తిని కోరుకొని వస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు చల్లగా దీవించునుగాక. ఈరోజు ప్రతి క్షణం దేవుని అనుగ్రహం, దేవుని ఆత్మ మమ్మల్ని చేపట్టి నడిపించాలని, దేవుని వాక్కుని ప్రకటించుటకు ఏర్పాటు చేయబడి ఉన్న ఈరోజు ఇక్కడ ఉన్న గురువులను, బ్రదర్స్ని, వాలంటీర్స్ని, ఇక్కడ జరుగుపోతున్న ప్రతి ఒక్క కార్యములను దేవుడు తన ఆధీనంలో తీసుకొని నడిపించాలని, గొప్పగా దేవుని శక్తి ఈ గూడారం మీద, ఈ దేవాలయం మీద రావాలని ప్రార్థన చేసుకుందాం. వచ్చేసిన మీరందరూ కూడా సెల్ ఫోన్స్ అన్నిటి కూడా బంద్ చేసి శానిటైజర్ మీకు బయటికి ఉంచి ఉన్నారు. మీ చేతులను, కాళ్ళని కూడా మీరు శుద్ధి చేసుకొని మీకు ఉంచబడి ఉన్న అదే స్థలంలోనే కూర్చోండి. తెలిసిన వాళ్ళు ఉన్నారని పక్కన పిలుచుకో కూర్చోకుండా, కూర్చులు ఎక్కడెక్కడ ఏబడి ఉన్నదో అదే చోటలో ఉండి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి. హల్లెలూయా, హల్లెలూయా. కాన పెళ్లిలో అవమానకు గురి అవ్వబోతున్న పరిస్థితిలో వారి దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన అమ్మ మరియ విజ్ఞాపన ప్రార్థన ఈరోజు మనకు అమ్మ దయచేయాలని, ఆమె ప్రార్థన ద్వారా దేవుడు రాబోతున్న ప్రతి ఒక్కరి దుఃఖమును తొలగించి, వ్యాధిని తొలగించి, సత్యముతో వారిని నింపుమని, గొప్ప దేవుని ఆశీర్వాదములు ఇక్కడ నిండుగా ఉండాలని. ఇప్పుడు దేవుని మిక్కేల్ దూత తన సైనికులతో వచ్చి ఈనాటి ప్రార్థనను ఆయనే ముందుకు ఉండి నడిపించమని, ఎలక్ట్రికల్ సిస్టమును, అదేవిధంగా మ్యూజిక్ సిస్టమును, పాటలు పాడుపోతున్నవారు, స్తుతి ఆరాధన నడిపింపబోతున్నవారు, వాక్కు పరిచర్య, విడుదల సాంఖ్యం, స్వస్థత అని దేవుడు ప్రతి ఒక్కరిని తన ఆధీనంలో తీసుకొని ఇక్కడ జరుగుతున్న ఏమి కూడా మనుషులు చిత్తం ప్రకారం జరగకుండా దైవ చిత్తమే అందరిలో ఉండి నడిపించమని వేడుకొందాం. ఈ పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం ముకుందాపురం విజయవాడ ఖమ్మం నుండి వస్తున్నవారు, కోదాడు వచ్చి అక్కడ నుండి సూర్యాపేట్ హైదరాబాద్ హైవేలో 6 కిలోమీటర్లో ఉన్నది. హైదరాబాద్ నుండి వస్తున్నవారు సూర్యాపేట్, మునుగాల, దానికి తర్వాత భరాగదిగూడెం, ముకుందాపురం అని మెయిన్ రోడ్లోనే మీరు చూచినట్లుగా ఉన్నది. ఇప్పుడు ఇది అంతోని వారి చర్చ్ అంటే అందరికీ తెలుసు కనుక కుటుంబం కుటుంబంగా స్నేహితులతో దేవుని దర్శించుటకు, దేవుని శక్తిని పొందుటకు ఈనాడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించి పరిశుద్ధ జపమాలను భక్తితో స్మరించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మితిలేని సకల మేళల స్వభావం కలిగిన ఏకత్రిత సర్వేశ్వర దేవుని వారి సన్నిధిలో జపం చేయుటకు మేము పాత్రము కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాత స్తోత్రముగాను ఈ 13 పూసల జపమును పరాకలేక భక్తితో చేసుకుని మీ యొక్క సహాయం ఆదరించండి.
ముందుగా విశ్వాసంగరం వేడుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుత్రుడును మనకొనాది అయిన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతునికి అధికారంలోనై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చునున్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళగను చనిపోయిన వాళ్ళగను తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కాథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీర ఉత్థానమును విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుమైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. దేవుడు వారి ప్రసాదం చేతనన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుడు వారి ప్రసాదం చేతనన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుడు వారి ప్రసాదము చేతనన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. దుఃఖదేవ రహస్యములు మొదటి గుర్తు, యేసు రక్త చెమటను చెమర్చటను గురించి ధ్యానించదుగాక. ఈ యొక్క గుర్తును అందరూ మోకరించి ఆ యొక్క యేసు ప్రభు మన కోసం కార్చిన యొక్క పరిశుద్ధ రక్తం మనల్ని పరిపాలిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ గారి మీద, అదేవిధంగా వారికి ఎప్పుడు సహాయం చేస్తున్న అధిపతులు, పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, నా యొక్క దేవాతి దేవుడు మరలా తన యొక్క పరిశుద్ధ రక్తమును కుమ్మరించి జ్ఞానమును బుద్ధిని విశ్వాసము దయచేసి వారు చేస్తున్న జీవవాక పోరాటంలో ఆ యావే దేవుడే వారికి తోడుగా ఉండి ఎప్పుడు కూడా విజయాన్ని దయచేయమని, ఆశీర్వాదం ఎప్పుడు కూడా వారి కుటుంబం ఉండే భాగ్యాన్ని కల్పించమని యొక్క గుర్తులో ప్రార్థించదము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుడు వారి ప్రసాదము చేతనన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుడు వారి ప్రసాదము చేతనన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుడు వారి ప్రసాదము చేతనన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుడు వారి ప్రసాదము చేతనన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగునుగాక. ఓ నా యేసువ, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలకు, ముఖ్యంగా ఎవరికి మీ కృపారసము అత్యవసరమో వారందరినీ మోక్షధర చేర్చండి స్వామి. ఆమేన్. రెండవ గుర్తు, యేసుని యోధులు రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించదుగాక. అందరూ కూడా లేచి నిలుచొని ఈ యొక్క గుర్తులో ప్రత్యేకించి ఈ యొక్క పునితాంతన వారి దేవాలయానికి వచ్చి ఎవరైతే విశ్వాసులు మా యొక్క కోరికలను తీర్చుకోమని, మా యొక్క హృదయ వాంచి తీర్చమని వేదనతో వస్తున్నారు, అందరికి కూడా నిశ్చల మనసును దయచేయమని. పరిశుద్ధమైన దేవ స్తోత్రం ప్రభు. అయ్యా నీకే వేలాది వందనాలు, వేలా స్తోత్రాలయ్యా. అయ్యా మానవ రూపం దాల్చి మా కోసం మరణం వరకు కూడా ప్రేమించిన ప్రభు స్తోత్రం అయ్యా. నీ వెళుతున్న సమయంలో మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతను మీకు ప్రతి ఒక్కటి కూడా వస్తారని పలికిన ప్రభు స్తోత్రం తండ్రి. అయ్యా యొక్క పునితాంతన వారి దేవాలయం నడిపిస్తున్న సమయంలో దేవా వస్తున్న ఆటంకాలను, అయ్యా ఎటువంటి చెడ చెడు తలంపులతోనూ ఎవరితో వస్తున్నారో ప్రభు, అయ్యా గురువులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యంలో కూడా విజయాన్ని ప్రసాదించి, ఏ విధంగా గొలియాతు మీద విజయాన్ని ప్రసాదించున్నావో దేవా, ఆ యొక్క చిన్న రాతితో నీ యొక్క శక్తిని ప్రసాదించిన ప్రభు, ఎడారిలో రాతి నుండి నీరు పుట్టించిన దేవా, మోషేను ఇస్రాయల్కు నాయకుడిగా ఎన్నుకున్న దేవా స్తోత్రం ప్రభు. అయ్యా అటువంటి నాయకులను యొక్క దేవాలయానికి పంపించి నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభు. మరి ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు కూడా యొక్క దేవుని ప్రేమను కరుణను చూపిస్తున్న గురుశ్రీ కుమార్ గారిని, గురుశ్రీ విజయ్ గారిని ఎప్పుడు మీ యొక్క రక్షణలో ఉంచుకున్న దేవా, ఎప్పుడు మీ యొక్క కాపుదలలో ఉంచండి తండ్రి. కీర్తనకారుడు 91లో నాకు ఎటువంటి కొదువ లేదు, ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా యొక్క దేవుడే నాకు తోడై ఉన్నాడని పలికిన విధంగా వీరికి ఎప్పుడు తోడై ఉంటూ యొక్క సన్నిధి చుట్టూ మీ యొక్క కెరుబు దేవదూతుల నుంచి అగ్ని జ్వాలలు చిమ్ముతున్న యొక్క ఖడ్గంతో వారి తిరిగే అవకాశం కల్పించండి దేవా. యొక్క సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, అందరిని ఎల్లప్పుడూ కాచి కాపాడమని మన ఆదుడైన యేసుక్రీస్తు నామ పేట అది పొందుకుంటున్నాం ప్రభు. ఆమేన్. Our Father who art in heaven, hallowed be the name. Thy kingdom come, thy will be done on earth as in heaven. Give us this daily bread and forgive us trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you.
Blessed are among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of him, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of among whom, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. O my Jesus, forgive us our sins, save us and for our hell, and lead us to heaven, especially lead us to some mercy. మూడవ గుర్తు యోధులు యేసు ప్రభుని తిరస్కరిస్తున్న ముండ్ల కిరీటం పెట్టి కొట్టుటను గురించి ధ్యానించదుముగాక. అందరూ కూడా మోకరించి ఈ యొక్క గుర్తులో ఇప్పటి వరకు ఆ ప్రభు తన యొక్క తల నుండి కారుతున్న రక్తం ద్వారా మనకు పరిశుద్ధతను, అన్యాయం నుండి న్యాయమును, పేదరికం నుండి ఐశ్వర్యమును దయచేసిన యొక్క దేవాతి దేవుని తలంపులు మన తలంపులుగా కలిసి మన యొక్క విన్నపములు ఏ విధంగా అయితే తోబీతు ప్రార్థన చేస్తున్న వేళలో రఫాయిల్ దేవతతో వచ్చి సహాయం అందించిందో, అటువంటి గొప్ప ప్రేమ, అటువంటి గొప్ప ప్రార్థనా శక్తిని మన కుటుంబంలో కూడా ఎప్పుడు కూడా మరే తల్లి తన యొక్క ప్రేమను కరుణను చూపించి మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చి అద్భుతాలు చూసి సాక్ష్యాలు పలికి తిరిగి వెళుతున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఉండి ఇంకా ఈరోజు జరగబోతున్న స్తుతి ఆరాధనలో దీపబలి పూజ జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మరే తల్లి సహాయం ఉంటూ అలనాడు కానాపల్లిలో జరిపిన అద్భుత కార్యమును ఆశ్చర్య కార్యమును మన జీవితంలో కూడా జరిపించి సాక్షులుగా మలచమని యొక్క గుర్తులో ప్రార్థించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శ్రోధనయందు ప్రవేశింపనివిక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయనుడు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నేను మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ మా యేసువ, మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలకు, ముఖ్యముగా ఎవరికి మీ కృపారసం అత్యవసరమో వారందరినీ మోక్షధర చేర్చండి స్వామి. ఆమేన్. నాలుగవ గుర్తు, యేసు స్లీవను మోసుకొని పోవటం గురించి ధ్యానించుతాంగాక. ఈ యొక్క గుర్తును ప్రత్యేకించి ఎవరైతే ఆ యొక్క దేవాతి దేవుని సేవ కోసం తన యొక్క జీవితాన్ని అర్పించుకుంటూ గురు సేవలో, కన్యాశ్రీలో విశ్వాస పాత్ర జీవితంలో జీవిస్తున్నారో వారందరినీ ఆ యొక్క దేవాతి దేవుడు దీవించాలని, వారి జీవితంలో వస్తున్న కష్టాలను ఏ విధంగా యేసయ్య స్లీవను మోసుకొని విజయాన్ని పొంది ఉన్నారో అటువంటి శక్తిని వారికి కూడా దయచేసి, మరి ముఖ్యంగా మన కుటుంబంలో వస్తున్న కష్టాలు నష్టాలు ఏవైతే మోయలేక ఇక విరమించుకుందాం మరణించుకుందాం తెలుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ మరియ తల్లి వారి జీవితంలో నూతన జీవనం ప్రసాదించి ఆయన యొక్క ప్రేమను కుమ్మరించి ఎటువంటి కష్టమైనకైనా విజయాన్ని సాధించే శక్తి ఉన్నదని ఒక స్లీవ ద్వారా యొక్క దేవాతి దేవుడు మనకు నిరూపించిన విధంగా మన జీవితంలో కూడా మరియ తల్లి ప్రేమలో కొనసాగించుకుంటూ ఆమె యొక్క శక్తి, ఆమె వలె ఆ యొక్క దేవుని చిత్తానికి లోపడి జీవించి భాగ్యాన్ని కల్పించమని ప్రార్థించుదాము. పరలోకమందు ఉండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటి కావలసిన ఆహారము మాకు నేటికిని అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు క్రీస్తు ఆశ్రయించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు క్రీస్తు ఆశ్రయించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేదండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు క్రీస్తు ఆశ్రయించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత,
పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతరుండెల మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసుక్రీస్తు ఆశ్రయించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేతరుండెల మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసుక్రీస్తు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసుక్రీస్తు ఆశ్రయించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసుక్రీస్తు ఆశ్రయించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసుక్రీస్తు ఆశ్రయించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసుక్రీస్తు ఆశ్రయించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసుక్రీస్తు ఆశ్రయించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలను గాక. నా యేసువా, నా పాపములను మన్నించండి. నరకాగ్నించి మమ్ము కాపాడండి. ఆత్మలంటే ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటి మోక్షము నాకు చేర్చండి. ఈ యొక్క చివరి గుర్తులు అందరూ కూడా మోకరించి ఆ యొక్క దేవాది దేవుడు మనకు పాప జీవితం నుండి తన యొక్క పవిత్రమైన జీవితానికి ఇచ్చిన యొక్క గుర్తులో అందరూ కూడా మోకరించి భక్తి శ్రద్ధలతో ఇప్పటి వరకు కూడా ఆ యొక్క దేవుడు మన కుటుంబంలో చేసిన మేలులకు ఆయన చూపిస్తున్న ప్రేమకు ఏ విధంగా అయితే బంగారం ఒప్పుటలో వేసి ఆ యొక్క శక్తివంతముగా మారుస్తున్నారో మనలో కూడా ఎటువంటి చెడు ఆలోచనలు చెడు తలంపులు ఆ యొక్క దేవునికి మనకు మధ్య అడ్డగోడగా ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి వచ్చిన ప్రతి ఒక్క ఉద్దేశాన్ని కూడా దీవించమని ఆయన చిత్తానుసారం జీవించి పరలోక రాజ్యంలో స్థానం పొందాలని ఎప్పుడు ఆయన ఒక వాక్కు అనే ప్రేమైనటువంటి పవిత్ర గ్రంథంలో చదువుతూ ధ్యానిస్తూ జీవించే భాగ్యాన్ని కల్పించమని ఏ స్లీవ్ మీద కొట్టబడి మరణం పొందటాన్ని గురించి ధ్యానించడం గాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత పాపాత్మైనడు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేతనండిన మరియమ్మ వందనము ఏరినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునక మాత పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేతనండిన మరియమ్మ వందనము ఏరినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునక మాత పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేతనండిన మరియమ్మ వందనము ఏరినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునక మాత పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేతనండిన మరియమ్మ వందనము ఏరినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునక మాత పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేతనండిన మరియమ్మ వందనము ఏరినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునక మాత పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేతనండిన మరియమ్మ వందనము ఏరినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునక మాత పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేతనండిన మరియమ్మ వందనము ఏరినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునక మాత పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ దేవవర ప్రసాదం చేతనండిన మరియమ్మ వందనము ఏరినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునక మాత పాపాత్మయనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ పితకును పుత్రకును పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక ఓ నా ప్రేమగల యేసువా మా పాపములను మన్నించండి నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి ఆత్మలన్నింటిని ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మోక్ష రాజ్యమునకు చేర్చుకొనండి ఆమేన్ అతి దూతేగు పునిత మికాయేలా దేవదూతేగు పునిత గాబ్రియేలా అపోస్తలైన పునిత రాయప్పారులప్ప యాగప్పానిల వారలారా మేమెంత పాపాత్మున్నను మేము వేడుకునని ఏవదు మూడు పూసులు చెప్పమును దేవమాత పాదలము చెంత ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడని మిమ్ము చూచి ప్రార్థించుచున్నాము ఆమేన్ దేవమాత ప్రార్థన ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన యొక్క కోరికలన్నింటినీ కూడా తల్లికి సమర్పించుదాము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా మా ప్రార్థన వినొదించండి క్రీస్తువా మా ప్రార్థన వినొదించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోకమందున్న పితైన సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి లోకము రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి సర్వేశ్వరుని యొక్క మాత మా కొరకు వేడుకొనండి కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక మా కొరకు వేడుకొనండి క్రీస్తుని యొక్క మాత మా కొరకు వేడుకొనండి దేవర ప్రసాదం యొక్క మాత మా కొరకు వేడుకొనండి మహాపరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి మహావిరక్తిగా నుండి మాత మా కొరకు వేడుకొనండి నిర్మ
నిర్మలమైన మాత మా కొరకు వేడుకనండి. కన్య శుద్ధము చెడని మాత మా కొరకు వేడుకనండి. స్నేహముకు తగిన మాత మా కొరకు వేడుకనండి. మంచి ఆలోచన యొక్క మాత మా కొరకు వేడుకనండి. సృష్టికర్త యొక్క మాత మా కొరకు వేడుకనండి. రక్షకుని మాత మా కొరకు వేడుకనండి. మహా వివేకము గల కన్యక మా కొరకు వేడుకనండి. మహా పూజ్యమైన కన్యక మా కొరకు వేడుకనండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక మా కొరకు వేడుకనండి. శక్తి గల కన్యక మా కొరకు వేడుకనండి. దయాగల కన్యక మా కొరకు వేడుకనండి. విశ్వాసము గల కన్యక మా కొరకు వేడుకనండి. ధర్మం యొక్క అద్దమ్మ మా కొరకు వేడుకనండి. జ్ఞానము యొక్క ఆలయమ మా కొరకు వేడుకనండి. మా సంతోషం యొక్క కారణమ మా కొరకు వేడుకనండి. జ్ఞాన పాత్రమ మా కొరకు వేడుకనండి. మహిమ తగిన పాత్రమ మా కొరకు వేడుకనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమ మా కొరకు వేడుకనండి. దేవరాశ్రము గల రోజా పుష్పమ మా కొరకు వేడుకనండి. దావీదుని గోపురమ మా కొరకు వేడుకనండి. దంతమయమైన గోపురమ మా కొరకు వేడుకనండి. స్వర్ణమయమైన ఆలయమ మా కొరకు వేడుకనండి. వాగ్దాతం యొక్క మందస్సమ మా కొరకు వేడుకనండి. మోక్షం యొక్క వాక్కిలి మా కొరకు వేడుకనండి. ఉదయకాల నక్షత్రమ మా కొరకు వేడుకనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమ మా కొరకు వేడుకనండి. పాపాత్మకు శరణమ మా కొరకు వేడుకనండి. కష్టపడి వారులకు ఆదరవ మా కొరకు వేడుకనండి. క్రీస్తుల యొక్క సహాయమ మా కొరకు వేడుకనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. పితరుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. స్తుతిల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. కన్యకల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. జన్మ పాపములకు ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకనండి. మోక్షముకు కొనుపోబడిన రాజ్ఞి మా కొరకు వేడుకనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకనండి. కుటుంబాల రాజ్ఞి మా కొరకు వేడుకనండి. గురువుల రాజ్ఞి మా కొరకు వేడుకనండి. సమాధానం యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి వారా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి వారా, మా మీద దయగానుండండి స్వామి. యేసు ప్రభుని వాగ్దాతలు మేము పాత్రమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. అందరం భక్తితో ప్రార్థించదము. జగత్ రక్షణ చేసువా, మీ స్త్రీ కింద నిలిచిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యుని తల్లిగా పాలించుతురి. ఇదిగో మాకును అంతటి అనుగ్రహం దయచేసి దేవరవారు కాల ప్రమాణం మందు నిజమై మనుషుడే జన్మించి తెలుసుకున్నటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యము మాకెప్పటికీ నవదరించండి స్వామి. ఆమేన్. కృపారసంగల మాత, కృపారసముగల మాతండ్రి రాజ్ఞి వందనము. మా జీవమా మా మధురమా మా శరణమా వందనము. పరదేశుల నుండి మేము యొక్క బిడ్డలము, మిమ్ము చూచి మొరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమల యందు ప్రలాపించి ఏడ్చుచు మిమ్ము చూచి నిట్టూర్పు విడుచుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసేడు తల్లి, మీ దయారసముల కన్నులను వదిలించండి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తర్వాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలము జయస్సునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకు ఇవ్వను అవతరించండి. కృపగల తల్లి, రసముల తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. వచ్చిన విశ్వాసుల గమనిక, బయట పూజలు సమర్పింపబడను, అదేవిధంగా పునీతాంతన వారికి సమర్పించాలనుకుంటున్న క్రొవ్వొత్తులు కూడా బయట లభించును. పరిశుద్ధ తైలము కూడా మీరు కొనుక్కోవచ్చు. మరియు ఆన్లైన్లో చూస్తున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు మీ యొక్క విన్నపాలను పంపించగలరు. ఇప్పుడు ఆ యొక్క మరే తల్లి సహాయం ద్వారా మన యొక్క హృదయాలను తలంపులను అన్నింటినీ కూడా ఆయన చిత్తానుసారం నెరవేర్చుకున్నాము. కాబట్టి ఏ విధంగా అయితే మరే తల్లి నేను ప్రభు దాస్రాలను ఆయన చొప్పున నాకు జరుగునుగాక అన్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మదేవుడు నిండుగా వచ్చి అభిషక్తురాలను చేశాడు. ఇప్పుడు జరగబోతున్న పరిశుద్ధ గంట ఆరాధనలో మన యొక్క హృదయ వేదన మొత్తాన్ని కూడా ఆ యొక్క దేవాతి దేవుని సమర్పించుకుంటూ ఆ యొక్క పరిశుద్ధాత్మదేవుడు త్రియేక దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని యొక్క గంట ఆరాధనలో ప్రార్థించదాము.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున మంగళవారం గొప్ప పుణ్యతుడైన అంతోని వారికి సమర్పింపబడినటువంటి రోజు కనుక ఈరోజంతా ప్రార్థనలో గడపడానికి, ప్రభుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునికి వందనములు చెల్లిస్తూ, ఇప్పటి వరకు జపమాలను జపిస్తూ ఈ మంగళవార ప్రార్థనను మరియు తల్లి సహాయం సహకారం కోరుతూ ప్రారంభించిన మనం కొద్దిసేపు సత్ప్రసాదనాథుని ఆరాధించడానికి మన మధ్యలోనికి రాబోతున్నటువంటి ఆ దివ్య సత్ప్రసాదనాథుడు మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని దీవించడానికి రాబోతున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి అందరం కూడా మోకరించుదాం. మోకరించుదాం అందరం. మోకరించగలిగిన వారందరం కూడా మోకరించి సత్ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. యూదీతు గ్రంథం 9:5 పలుకుతుంది, ఏమి జరిగినా కూడా ప్రభుకి తెలియకుండా ఏమి జరగదు, అన్నీ ఆ ప్రభువే చేస్తున్నాడు. కనుక నీ పని నా పని ఏమిటనంటే, పరిస్థితి ఎట్లాంటిదైనా కూడా ప్రభునికి వందనములు చెల్లించండి అని యూదీతు గ్రంథం 8:25 పలుకుతూ ఉంది. కనుక ఏమి జరిగినా, ఏ పరిస్థితుల్లో మనమున్నా, నువ్వు కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, నీ పరిస్థితి ఎలాంటిదైనా కూడా నీవు నేను చేయాల్సిన పని ఒక్కసారి ఆలయంలో కడుగుపెట్టిన మనం ఆ ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. అలాంటి గొప్ప అవకాశం ప్రభు మనకిచ్చి ఉండగా యూదీతు ఇస్రాయేల్ ప్రజలందరితో కలిసి మనము కూడా ఆ గొప్ప దేవుని మన జీవితంలో చేసిన మేలులకై వందనములు చెల్లిస్తూ ఆ సత్ప్రసాదనాథుని ఆరాధించుదాం. మోకరించి సత్ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. తలలు వంచుదాం. తలలు వంటి ఆ గొప్ప దేవుణ్ణి, ప్రభువా నీవు చేసిన మేలులకై వందనములు చెల్లిస్తున్నామయ్యా అని తలలు వంచండి. తలలు వంచి సత్ప్రసాదనాథుని ఆరాధించుదాం. ఆరాధన
చేపట్టి మన జీవితాన్ని గొప్పగా నడిపించబోతున్నటువంటి ఆ గొప్ప సత్ప్రసాద నాథునికి ఆరాధన చేద్దాం ప్రభువా. నన్ను నా కుటుంబాన్ని కూడా ఆదరించేవాడు నీవే అని సంతోషంగా చెప్పలు కొడుతూ ఆ సత్ప్రసాద నాథుని ఆరాధించుదాం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యెహోవా దేవునికి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యెహోవా దేవునికి ఆరాధనా. మోషే ఏలియా దావీదులను చేపట్టిన ప్రభునికి ఆరాధనా. మోషే ఏలియా దావీదులను చేపట్టిన ప్రభునికి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యెహోవా దేవునికి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యెహోవా దేవునికి ఆరాధనా. మోషే ఏలియా దావీదులను చేపట్టిన ప్రభునికి ఆరాధనా. మోషే ఏలియా దావీదులను చేపట్టిన ప్రభునికి ఆరాధనా. మెస్సయాగా వచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి, మెస్సయాగా రక్షకులుగా వచ్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనములు చెప్తూ దేవుడు నరునిగా భూమికి వచ్చిన ఇమ్మానుయేలునికు ఆరాధన అని అంధకార లోకంలో వెలుగై ఉన్నటువంటి ఆ ఇస్సా మెస్సయాకు కూడా ఆరాధన అని ఘనముగా మనం కూడా ఆరాధన అని చెప్తూ పాడుదాం. దేవుడు నరునిగా భూమికొచ్చిన ఇమ్మానుయేలునకు ఆరాధన. దేవుడు నరునిగా భూమికొచ్చిన ఇమ్మానుయేలునకు ఆరాధన. అంధకార లోకాన వెలుగయ్యున్న మెస్సీయా ఆరాధన. అంధకార లోకాన వెలుగై ఉన్న మెస్సీయా ఆరాధన. దేవుడు నరునిగా భూమికొచ్చిన ఇమ్మానుయేలునకు ఆరాధన. ఇమ్మానుయేలునకు ఆరాధన. అంధకార లోకాన
ప్రియ పుత్రుని బలినిచ్చిన తండ్రికి ఆరాధన అనుజలను రక్షింప ప్రియ పుత్రునికి బలినిచ్చిన తండ్రికి ఆరాధన పరిపూర్ణ పరిశుద్ధ పరమోన్నత పరమ పవిత్రునికి ఆరాధన పరిపూర్ణ పరిశుద్ధ పరమోన్నతవే పరమ పవిత్రునకు ఆరాధన Yes.
చేపడిన ప్రభునికి ఆరాధన. Hallelujah. 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 Hallelujah.
హల్లెలూయా యేషువా వందనం యేషువా వందనం యేషువా స్తోత్రం యేషువా స్తోత్రం అందరం రెండు చేతులు ఎత్తాం యేషువా వందనం యేషువా వందనం యేషువా స్తోత్రం యేషువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా వందనం పరిశుద్ధాత్మ దేవా వందనం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం సత్ప్రసాదనాదుడా వందనం సత్ప్రసాదనాదుడా వందనం సత్ప్రసాదనాదుడా స్తోత్రం సత్ప్రసాదనాదుడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మొదటి సామువేలు 16వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు మనం పూజలో చదవబోతున్నాం ఈ వాక్యం. ఈ మొదటి వచనం ఏమని పలుకుతున్నది అంటే, సౌలుని రాజుగా తీసేశాడు అని సమువేలు చాలా దుఃఖంతో ఉన్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏమన్నానంటే, ఎంతకాలం దుఃఖంతో ఉంటావు సమువేలు, ఎంతకాలం నువ్వు దుఃఖంతో ఉంటావు సామువేలు, లే. ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం ఎంతకాలం దుఃఖంతో దుఃఖంలో ఉంటావు ఉంటావు అని సమువేలు ప్రవక్తని ప్రభు అడిగాడు. ఈరోజు అదే మాట మనకి కూడా చెప్తున్నాడు. ఎంతకాలం నువ్వు కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా, ఎంతకాలం నీ జీవితంలో దుఃఖం ఉంది సంతోషం లేదు అని ఇంకా ఎంతకాలం దుఃఖిస్తావు, లే. ఆ దారి మూసేయబడింది. నేను చేసిన ప్రార్థన ఫలించట్లేదు, నేను కోరుకున్న పనులు జరగట్లేదు, నేను కోరుకున్న కార్యాలు ముందుకు పోవటం లేదని ఎంతకాలం దుఃఖిస్తూ బాధతో నిరుత్సాహంతో ఉంటావు, లే. సమువేలు బాధతో ఉన్నాడు, రాజు పోయాడనే బాధతో ఉన్నాడు. మొట్టమొదటి రాజు ఆ సౌలు రాజుని ప్రభు ఆ రాజుగా ఉండనివ్వకుండా తీసేశాడు అని బాధలో ఉన్నప్పుడు సమువేలుతో చెప్తున్నాడు. ప్రభువే చెప్పాడు, ఎంతకాలం దుఃఖిస్తావులే, ఎందుకు లేవమన్నాడు తెలుసండి. కొత్త రాజు వస్తున్నాడు. ఈ రోజు మన జీవితంలో కూడా ఎందుకు లేవమని చెప్తున్నాడంటే, నీ జీవితంలో కూడా ఆ పని జరగలేదని బాధపడుతున్నావు కదా, ఇంకొక కొత్త పని నూతన కార్యం నీ జీవితంలో జరగబోతుంది. ఆమేన్ 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 హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక ఈరోజే ఇప్పుడే సమువేలు చెప్పాడు, సమువేలు పాత రాజు లేడు అని బాధపడుతున్నప్పుడు సమువేలుని కొత్త రాజు దగ్గరికి పంపించాడు. ఏ సమువేలు అయితే బాధపడుతున్నాడో అదే సమువేలు చేతుల మీదుగా రెండవ రాజును కూడా అభిషేకం చేసే కృపనిచ్చాడు సమువేలుకు ప్రభు. ఆమేన్ ఏ ప్రవక్తకి దక్కనటువంటి అభిషేకం, ఒకే ప్రవక్త ఇద్దరు రాజుల్ని అభిషేకించాడు, ఇద్దరు వ్యక్తుల్ని రాజులుగా చేశాడు సమువేలు ప్రవక్త. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు బాధపడుతుండొచ్చు, ఒక పని జరగలేదు అని, క్రొత్త పని రాబోతుంది, ఒక ద్వారం మూసేస్తుందని బాధపడుతున్నావేమో. క్రొత్త ద్వారం, చిన్న ద్వారం కాదు, నీకు మూసేసింది చిన్న ద్వారం, ఇప్పుడు తెరవబోయేది పెద్ద ద్వారం అన్నమాట. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక ఈ రోజు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, సమువేలుతో చెప్పాడు ప్రభు, సమువేలు లే అని చెప్పిన తర్వాత కొమ్ముని తైలంతో నింపుకోమన్నాడు. చదవండి అమ్మది ఒకసారి. యావే సమువేలుతో, నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలం ఇట్లా దుఃఖిస్తావు సమువేలు, కొమ్మును తైలంతో నింపుకొని కొమ్మును తైలంతో నింపుకోమన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను కూడా మన జీవితాలన్నిటినీ కూడా ఆ ప్రభుని పరలోక తైలంతో నింపుకున్నప్పుడు మన జీవితాలు కూడా రాజు ఎట్లాగైతే వచ్చాడో సమువేలు జీవితంలో క్రొత్త రాజు వచ్చాడే, ఈరోజు నీ జీవితంలో కూడా క్రొత్త కార్యాలు జరుగుతాయి. నువ్వు ఈ రోజే ఈ మంగళవారం రోజునే అంతోని వారి ధ్యాన కేంద్రానికి నువ్వు వచ్చావు కదా, ప్రభు తీసుకొచ్చాడు కదా, నీ కొమ్మును కూడా నింపబోతున్నాడు, నీ కొమ్మును కూడా పైకెత్తబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇంకా బాధపడుతూ ఉండే రోజులు పోయాయి,
ఏ రోజులు పోయాయి? బాధపడి పాత విషయాల గురించి ఆలోచించే రోజులు పోయాయి, క్రొత్త విషయాలు జరగబోతున్నాయి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. షాల్ వి ఆల్ స్టాండ్ అప్? తెలుగు అర్థం కావట్లేదు చాలా మంది కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఆ గొప్ప దేవుడు, ప్రభువా నీ ఉంటే నాకు చాలు యేసయ్య, నేను ఏ పనైనా చేస్తాను. సమువేలుతో ఉన్నావు కదా, సమువేలుతో పాపం రాజులేడని బాధపడుతున్నాడు, కానీ నువ్వు ఉన్నావన్న ఆనందం సమువేలు లేదు. నువ్వు గుర్తు చేశావు, నేను నీతో ఉంటే ఒక్క రాజు పోతే ఇంకొక రాజును ఇస్తాను నేను, అది నా పని. నీ జీవితంలో ఒక కార్యం మిస్ అయిందంటే ఇంకొక రెండు కార్యాలు నీ జీవితంలో నేను చేస్తాను. చేసేవాడిని నేనుండగా నువ్వెందుకు బాధపడుతున్నావని ప్రభు ఈ రోజున నీతో నాతో కూడా చెప్తున్నాడు. కనుక యేసయ్య నీ ఉంటే నాకు చాలు యేసయ్య. ఎందుకనంటే సమువేలుతో ఒక్క మాట పలికావు, లే సమువేలు ఎంతకాలం దుఃఖిస్తావు అన్న మాట ఆ వ్యక్తి జీవితంలో సంతోషాన్ని నింపినట్లుగా ఈ రోజున మన జీవితంలో కూడా యేసయ్య నీ ఉంటే నాకు చాలు యేసయ్య అంటూ చప్పట్లు కొట్టుకుపడదాం. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా నీ యేసయ్య నీ మాట నాకు చాలు, నీ చూపు నాకు చాలు, నీ నువ్వు చెప్పే ధైర్యం నాకు చాలు ప్రభువా. నా జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా అన్నిటిని చేయించుకుంటూ ముందుకు పోతాను ప్రభువా అని మనం కూడా ఆ సమవేలులాగా ధైర్యంగా సంతోషంగా కలిగి ఈ మాట పాడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, వెంటే నేను ఉండాలి సయ్యాంటే నాకు సయ్యాంటేను ఉంటాయి సయ్యా, నీ ఉంటే నాకు చాలు సయ్యా, నీ వెంటే నేను ఉంటాయి సయ్యా. హల్లెలూయా. యేసయ్యా ఎప్పుడైతే యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలు అని చెప్తామో, నువ్వు ధైర్యంతో చెప్పాలి ఆ మాట. నువ్వు చెప్పే మాట సైతానికి కూడా వినపడాలి. యేసయ్య అమ్మో, ఆమె యేసయ్యని పిలుస్తుందంటే నేను ఉండలేను ఆమె దగ్గరలో, నేను పోలేను ఆమె దగ్గరకు అని భయపడి పారిపోవాలి సైతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నాతో ఉంటే చాలయ్యా. నీ పక్కన ఉన్న చూడండి ఒకసారి, యేసయ్యా నాతో ఉంటే, నాతో ఉంటే చాలు, చాలు. నాతో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న యేసయ్యా. అందరు నాకే చెప్తున్నారు, మీ ప్రక్కన వాళ్ళని చూడండి అమ్మా, మీ ప్రక్కన ఉన్న వాళ్ళని చూడండి, చెప్పండి వాళ్ళకి, యేసయ్యా నాతో ఉంటే, నాతో ఉంటే చాలు, చాలు. నాతో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న యేసయ్యా నీతో కూడా ఉంటాడు, నీతో కూడా ఉంటాడు. నన్ను నడిపించిన యేసయ్యా, నన్ను నడిపించిన యేసయ్యా నిన్ను కూడా నడిపిస్తాడు, నిన్ను కూడా నడిపిస్తాడు. నా జీవితాన్ని, నా జీవితాన్ని సంతోషంతో నింపినవాడు, సంతోషంతో నింపినవాడు నీ జీవితాన్ని కూడా, నీ జీవితాన్ని సంతోషంతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఆ యేసయ్యను ఉంటే చాలు అని పాడినట్టు పాడుతూ ఉండగా నీ జీవితాన్ని అక్కడ సమర్పించాలి, నీ కుటుంబంను కూడా ప్రభునికి సమర్పించే. ప్రభువా నీ ఉంటే నాకు చాలు యేసయ్య అని చెప్పలు కొడుతూ పాడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. దాహంతో ఉన్నానయ్యా వీటికి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. దాహంతో ఉన్నానే విడివిడి, నీ ఉంటే నా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ సమువేలు లాగానే మన జీవితాన్ని కూడా ఆ ప్రభునికి అర్పించి
ఏసయ్యా నువ్వుంటే నాకు చాలా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా ఎన్ని శ్రమలున్నా ఎంత కష్టం వచ్చినా నీ మాట నాతో ఉన్నప్పుడు నీ మాట నాతో మాట్లాడినప్పుడు నీ వాక్యం నన్ను బలపరిచినప్పుడు నేను కూడా ధైర్యంగా ఉంటానని పాడుతాను. చెప్పలు కొడుతూ పాడుతాం. చాలు ఏసయ్యా నీ వెంటే నేను కుంటా ఏసయ్యా ఉంటే నాకు చాలు శక్తి కలిగితే ఉన్నది కనుక ఆ ఒక్క మాట నాకు చాలు ఏసయ్యా అని ఎన్ని బాధలున్నా కూడా నీ మాటలే నాకు గొప్ప అని ఏసయ్య చెప్తే పాడదా. ఎన్ని బాధలున్నారు చేర్చే శక్తి కలిగినదే ఉన్నది కనుక ఆ గొప్ప దేవుడు అంత గొప్ప మాట నాతో కూడా పలకనిపుతావు అని నా జీవితాన్ని నా బ్రతుకు నామని కూడా ప్రభు చేతులు సమర్పించి ప్రభువా నా జీవితం అనే నామకు పడవకు నీవే నావికుడిగా ఉండండి నీవే చుక్కానిగా ఉండి నన్ను నడిపించండి ప్రభు అని ఆ ఏసయ్య జీవితంలో ఏసయ్య చేతిలో మన జీవితాన్ని అర్పించి సంతోషంగా పారుదా. నటుకు నావం పగిలినా కడలి కాలైన
చేసుకున్న భార్య కూడా వదిలిపెట్టేసింది. కళ్ళ ముందే కొడుకులందరూ చనిపోయారు, కుమార్తెలందరూ చనిపోయారు, ఒంటరిగా మిగిలాడు యోబు. కానీ యేసయ్య తండ్రి దేవుడు వదిలిపెట్టలే. యోబు ఎప్పుడైతే అన్ని కోల్పోయినా కూడా నువ్వు నాతో ఉన్నావు కదా అని ఎప్పుడైతే ధైర్యాన్ని కలిగి ఉన్నాడో, కోల్పోయిన దానికంటే రెట్టింపుగా 200 ఆశీర్వాదాన్ని యోబు తన జీవితంలో పొందుకున్నాడు కదా. ఈ రోజున నీ జీవితంలో నువ్వు కూడా నీలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని కోల్పోకుండా, ప్రభు ఇచ్చినటువంటి శాంతి సమాధానాన్ని కోల్పోకుండా, ప్రభు వాక్యాన్ని మనసులో ఉంచుకొని జీవించు. తప్పకుండా నువ్వు కోల్పోయిన దాని గురించి ఆలోచించుకో. ప్రభు అంతకంటే గొప్పది నీ జీవితంలో 200 నీకు ఇచ్చి జరిగించి తీరుతాడని ఈ రోజు వాక్యం చెప్తుంది. కనుక ప్రభు నువ్వు నాతో ఉన్నావు, నాతో ఎవరున్నా నిలబడినా ఏ కార్యాలైన తప్పకుండా జరుగుతాయి ప్రభు అని ఆగిపోయిన కార్యాలన్నీ కూడా ఈ రోజున ప్రభు జరిగించబోతున్నాడన్న విశ్వాసం, గట్టి విశ్వాసం, దృఢ నిశ్చయం కలిగి ఆ దేవాది దేవుని ఆరాధన చాలు ప్రభువా. సమూలతో చెప్పావు ఈ రోజున నువ్వు లే, దాని గురించే బాధపడుతూ ఉన్నాను. నువ్వు తీసేశావు, ఎందుకనంటే నా జీవితంలో ఏది నాకు అవసరమో నాకంటే ఎక్కువగా నీకే తెలుసు ప్రభువా. ఏది నా ఆరోగ్యంగా
ఎక్కడా ఉండదో దాన్ని తీసేసావు. మా జీవితం, మా కుటుంబములు, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సమవేదలాగానే అయిపోయిన దాని గురించి దాన్ని పట్టుకొని ఆలోచిస్తూ బాధపడుతూ జీవిస్తున్నాం ప్రభు. కానీ ఈరోజు మాకు నేర్పిస్తున్నాం, క్రొత్త రాజు కొత్త కార్యాల నుంచి మహిమను చేకూరుస్తూ ఇక్కడ అర్పిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఇప్పుడే ఈ సత్ప్రసాద రూపంలో ఉన్న నీవు ప్రభు ఆలోచిస్తున్నావు. ప్రతి ఒక్కరి కన్నిటిని నువ్వు చూస్తున్నావు, ప్రతి నువ్వు చూస్తున్నావు ప్రభు, ప్రతి ఒక్క జీవితాన్ని కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ క్రొత్త రాజు రాబోతున్నాడు అన్న ఆనందం ఆయన చేతి ద్వారా రెండవ రాజు కూడా అభిషేకించబడ్డాడు కదా, ఈ రోజు నీ ద్వారా, నీ జీవితం ద్వారా ఎన్నో చోట్ల ఈ ఊరిన నా కుటుంబంలో, నా జీవితంలో, నేను పనిచేస్తున్న ప్రదేశంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో, మానసిక జీవితంలో నీ రక్షణ నేను పొందుకును గాక. యేసయ్య ఈ మనవులన్నిటినీ మన ఆదరణ